నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. సార్, జూలై మాసంలో ద్వాదశ రాశుల వారికి జాతకరీత్య స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి సార్? ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణీ జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. ముందుగా మనం ఈ జూలై మాస ఫలితాలు తెలుసుకునే ముందు అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటిది ముఖ్యంగా అవసరం. మనకి మేషంలో రాహువు గురువు సంచరిస్తున్నారు, మిథున రాశిలో రవి బుధుడు సంచరిస్తూ ఆ యొక్క బుధుడు 8వ తేదీ నుంచి కర్కాటకంలోకి 25వ తేదీ నుంచి సింహంలోకి ప్రయాణం జరుగుతుంది బుధుడిది. అదేవిధంగా శుక్రుడు కర్కాటకంలో ఉంటే 8వ తేదీ నుంచి ఆ శుక్రుడు సింహంలోకి మారుతున్నాడు. అలాగే రవి 17వ తేదీ నుంచి కర్కాటకంలోకి మారుతున్నాడు. ఇక మిగతా గ్రహాలు కనుక చూసుకున్నట్లయితే కేతు తులలోనే, అదేవిధంగా కుంభరాశిలో శని వక్రించుండి మకరం వైపు ప్రయాణం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితి ఈ విధంగా ఉండగా ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారికి అభావిస్తూ ద్వాదశ రాశుల వారందరికీ కూడా లలితాంబిక అమ్మవారి అనుగ్రహము మరియు నవగ్రహాల అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని చెప్పి కోరుకుంటూ ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం. సింహరాశి వారికి జూలై మాసంలో జాతకరీత్య స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కొన్ని వ్యాపార విషయాల్లో ఎంటర్ అవ్వడం జరుగుతుంది. లాంగ్ జర్నీస్ ఉంటాయి వీళ్ళకి. పర్టికులర్గా హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాలలో ఏవైతే గతంలో ఆగిపోయిన ఉన్నాయో అవి కాస్త ముందుకు కదిలేటువంటి గ్రహస్థితి వీరికి ఉంది. అలాగే ఈ రాశి వారికి మనీ సంబంధించిన విషయాలు ఎలా ఉండబోతున్నాయి సార్? ఫినాన్షియల్ మ్యాటర్స్ కనుక చూసుకున్నట్లయితే మొదటి 8వ తేదీ వరకు చాలా అనుకూలంగా ఉంది, ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే 8వ తేదీ వరకు లాభంలో ఉంటాడు 2వ స్థానాధిపతి. దాని తర్వాత కూడా అనుకూలంగానే ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. సో ఈ వారం ఫైనాన్స్ రిలేటెడ్, ఈ నెల పూర్తిగా ఫస్ట్ వీక్ అయితే ఇంకా అద్భుతంగా ఉంది. ఫస్ట్ వీక్ టోటల్ నెల మొత్తము ఏంటంటే ఫైనాన్షియల్గా బాగుంది, ఏమీ దిగులు చెందాల్సిన అవసరం లేదు. అలాగే రాశి వారికి కుటుంబ సంబంధించిన విషయాలు ఎలా ఉండబోతున్నాయి? కుటుంబ సంబంధించినటువంటి విషయాల్లో మాత్రం కొద్దిగా ఆఖరి వారం మాత్రం కొంచెం కుటుంబ సభ్యుల్లో ముఖ్యంగా వరుస అయినటువంటి వారు, అంటే బావలు బావమరుతులు బిజినెస్ పీపుల్ ఉన్నటువంటి వారు కొంతమంది ఉంటారు ఇంట్లో, అటువంటి వారితో మేనమామలతోని బంధువర్గాలతోని కొంచెం కొన్ని బిజినెస్ రిలేటెడ్ సంబంధించినటువంటి లాభాలకు సంబంధించిన అంశాల వల్ల కొంత ప్రెషర్ మాత్రం ఉంటుంది వీరికి. అలాగే రాశి వారికి ఎడ్యుకేషన్ సంబంధించిన విషయాలు ఎలా అనుకుంటున్నాయి అంటారు? ఎడ్యుకేషన్ రిలేటెడ్ మ్యాటర్స్ విషయంలో కనుక చూసుకున్నట్లయితే కొన్ని ఉద్యోగ చదువుకు సంబంధించిన విషయంలో కొన్ని కొన్ని చూడండి, ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకుందాం అనుకుంటాము, తీరా తీసుకోము, మార్చేసుకుంటాం, అప్పుడు బాధ వేస్తుంది, అయ్యో తీసుకోలేదే అంత. కానీ తర్వాత మళ్ళీ విశ్లేషించుకుంటే అయ్యో మనం తీసుకోకపోవడమే మంచిదైంది అనుకుంటూ ఉంటాం. అటువంటి సంఘటనలు వీళ్ళకి జరుగుతాయి కొన్ని. అదేవిధంగా ఎడ్యుకేషన్తో పాటు ఇప్పుడు మీరు ఏదైతే గృహ సంబంధించింది కూడా కొన్ని కొన్నిసార్లు మనం మిస్ అయిపోయిందని బాధపడతాం, అయ్యో అక్కడ జాగా తీసుకోవాల్సింది మిస్ అయిపోయింది అని బాధపడినప్పుడు తర్వాత మనకు తెలుస్తుంది అక్కడ తీసుకోకపోవడమే మంచిది, ఇంకోటి మంచిది దొరికిందనో లేకపోతే అది తీసుకుంటే ప్రమాదం అయ్యేదనో, అటువంటి కొన్ని శుభవార్తలు వింటారు. ఉద్యోగరీత్యా ఎలా ఉండబోతుంది సార్ వీరికి? ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో పర్టికులర్గా చూసుకున్నట్లయితే వీరికి ఎప్పుడైతే 8వ తేదీ నుంచి దశమ స్థానాధిపతి అంటే ఉద్యోగానికి కారకుడైన శుక్రుడు రాశిలో సంచరిస్తుంటాడు కాబట్టి సింహం వారికి ఇది పర్టికులర్గా ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశాల్లో ఇంజనీరింగ్ రిలేటెడ్ ఆర్ మిషనరీ ఎనీ ఫారిన్ కంట్రీకి సంబంధించినటువంటిది ఏదైనా సరే ఆ కంపెనీస్లో ఉద్యోగాలు వచ్చేటువంటి ఆస్కారం అధికంగా ఉంది వీరికి. అలాగే బిజినెస్ సంబంధించిన విషయాలు ఎలా ఉండబోతున్నాయి రాశి వారికి? బిజినెస్కి కారకుండా బుధుడు ఓన్ హౌస్లో ఉండడంతో ఈ నెల వీళ్ళకి స్టార్ట్ అవుతుంది కాబట్టి బిజినెస్ విషయంలో మంచి లాభాలు మంచి అడ్వర్టైజ్మెంట్ స్టంట్స్తో ముందుకు వెళ్ళి చాలా చక్కగా వీళ్ళు సక్సెస్ అవుతారు. ఈ రాశి వారికి ఎలాంటి కేర్లో ఉండాలని చెప్తారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ రాశి వారికి కేర్ అనేటువంటిది ఏం తీసుకోవాలి అంటే ఒకటి 5-6 తేదీలు డైలీ లైఫ్లో అప్పులు ఇచ్చేటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 7-8 తేదీలు పార్ట్నర్స్ ఎంచుకునే విషయంలో జీవిత భాగస్వామికి సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలనేటువంటిది వీళ్ళ గ్రహస్థితి సూచిస్తుంది.
అలాగే రాశి వారికి మ్యారిటల్ లైఫ్ సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది సార్? మ్యారిటల్ లైఫ్ విషయం దగ్గరికి వచ్చినట్లయితే మ్యారేజ్ లైఫ్ సంబంధించిన విషయంలో కొంత స్ట్రెస్ ఉంటుంది. ఒకరిని చేసుకుందాం అనుకొని దగ్గర దాకా వెళ్ళి మిస్ అవ్వడం, బికాజ్ ఆఫ్ సెవెంత్ హౌస్లో వక్రించిన శని ఉన్నాడు కాబట్టి మిస్సింగ్ యోగాలు కనిపిస్తున్నాయి కొంతమందిని మీ లైఫ్లోకి తీసుకునేటువంటి విషయంలో. అది కొంచెం ఎక్కువ హోప్స్ పెట్టుకోకుండా అవ్వచ్చు అవ్వకపోవచ్చు అనేటువంటి మైండ్ సెట్తో ముందుకు వెళ్ళడం మంచిది వివాహ సంబంధించిన విషయాల్లో. అలాగే రాశి వారికి ఏ రెమెడీ చేసుకుంటే కలిసి వచ్చే అవకాశం చెప్తారు? ఎక్కువగా దుర్గా మరియు దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయడమే అన్ని విధాల వీళ్ళకి యోగాన్ని ఇస్తుంది. సార్, ప్రతి జాతకుడు ఈ మాస ఫలాలు మాత్రమే చూసుకోవాలా, లేకుంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఏదైనా చూసుకునే అవకాశం ఉంటుందా? ఇవే ఫైనల్లా? ఖచ్చితంగా మంచి ప్రశ్న వేశారు. మరి ఇక్కడ ఏంటంటే ఇది గోచార ఫలితాలు అంటారు. ప్రతి జాతకుడికి ఇండివిజువల్ చార్ట్ అనేటువంటిది ఒకటి ఉంటుంది, పర్సనల్ చార్ట్ అంటారు దాన్ని. అది మనం పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఆధారంగా వస్తుంది. ఓకే, అంటే మీరు పూర్వజన్మలో మంచి అన్నదానం చేయించారు, ఈ జన్మలో వాక్కి, ఫుడ్కి, ఫ్యామిలీకి ఎక్కడ ఇబ్బంది ఉండదు. ఫ్యామిలీని బాగా చూసుకున్నారు, మంచి ఫ్యామిలీ, ఫుడ్ బాగా అందరికి అన్నదానం చేస్తే మీకు ఫుడ్కి లోటు ఉండదు, వస్త్రదానం చేసేవాడికి వస్త్రానికి లోటు ఉండదు, ఎవరినైనా హింసిస్తే వీడి హింసించబడుతూ ఉంటాడు అనేది మన శాస్త్రాలు. ఆ రకంగా ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో భగవంతుడు తయారు చేసిన ఒక సాఫ్ట్వేర్ లాంటిది ఇది. మన కర్మ యాజ్ ఇట్ ఈస్గా వాటికి కనెక్ట్ అయిపోయి నెక్స్ట్ జన్మకి అది వస్తూ ఉంటుంది. అది మన జన్మజాతకంలో చాలా స్పష్టంగా తెలుస్తుంది. దానికి ఏంటంటే మనం పుట్టినటువంటి డేట్, మంత్, ఇయర్, టైమ్, ప్లేస్ ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. ఇవి ఉంటే లగ్నం తెలుస్తుంది. ఫస్ట్ లగ్నం బట్టి మీరేమిటి, మనం ఒక జాతకం చూడకుండానే ఈ వ్యక్తి ఇలాంటి ఇలా ఉంటాడని చెప్పొచ్చు, మనం లక్షణాలు ఇలా ఉంటాయని చెప్పొచ్చు, ఎందుకు లగ్నం వల్ల. అలాగే ఒక జాతకం తీసుకొని అతను రెండో స్థానాన్ని బట్టి ఇతను ధనానికి ఎప్పుడు ఇబ్బంది పడతాడు, ఎప్పుడు బాగా డబ్బులు వస్తాయి, ఏ రూట్లో వెళ్తే డబ్బులు వస్తాయి అనేది మీ సెకండ్ లార్డ్ చెప్తాడు, మీ శుక్రుడు చెప్తాడు. అలాగే ఏ ప్రయత్నం చేయాలి, సిబ్లింగ్స్తో బాగుంటుందా బాగోదు. కొంతమంది తన్నదమ్ములు నమ్మి ఏవో చేస్తూ ఉంటే వాళ్ళ ద్వారా మోసపోతారు, కొంత అన్నదమ్ముల వల్ల మోసపోతారు, అన్నదమ్ముల వల్ల గొడవలు వస్తాయి. అలాంటప్పుడు వాళ్ళతో ఇబ్బంది ఉందన్నప్పుడు వాళ్ళని కొంచెం జాగ్రత్తగా దూరంగా ఉండడం మంచిది కొన్ని విషయాల్లో. కొన్ని విషయాలు అన్నదమ్ములతో సహకారం ఉంటుంది, అలాగే చేసే ప్రయత్నం కావచ్చు. కొంతమందికి ఏం చదవాలో అర్థం కాదు, పిల్లల్ని ఏం చదివించాలో అర్థం కాదు, ఎందుకంటే ఒకటి చదివితే పెద్దయ్యాక నాకు ఇది ఇంట్రెస్ట్ లేదని వదిలేస్తారు, చదివిందంతా వేస్ట్ అయిపోతుంది. చదివేటప్పుడు ఇంట్రెస్ట్గా చదవలేకపోతారు, బికాజ్ ఆఫ్ తల్లిదండ్రులు ఒక హోప్ పెట్టుకోవడం, అబ్బాయి ఏదో రాంగ్ స్టెప్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. స్పెసిఫిక్గా వీళ్ళకి ఏ చదివితే బాగుంటుంది అనేది వాళ్ళ జన్మజాతకంలో ఫోర్త్ హౌస్ బట్టి తెలుస్తుంది. అలాగే సంతానం పంచమాన్ని బట్టి, అంటే సంతానం ఎప్పుడు ఏమిటి, ఎలాగ, ఏ దిశలో ఉంటే బాగుంటుంది, ఏ డైరెక్షన్లో ఉంటే బాగుంటుంది, వివాహం ఎప్పుడు చేసుకుంటే బాగుంటుంది. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే రాంగ్ టైంలో వివాహం చేసుకుంటారు. ఇది చాలా పెద్ద మిస్టేక్. అది రాంగ్ టైం ట్రాన్సిట్ ఉన్నప్పుడు, రాంగ్ టైం గ్రహస్థితిలో దశాభుక్తులు ఎంటర్ అవుతున్నప్పుడు వివాహం చేసుకుంటారు వెళ్ళి. అది ఎలా ఉంటుందంటే రాంగ్ టైంలో ఎంటర్ అవడం వల్ల మొత్తం దెబ్బతింటుంది. మార్కెట్లో మనం రాంగ్ టైంలో ఎంటర్ అవుతుంది ఏమవుతుందండి, ఇబ్బంది పడిపోతుందా? అంతే కదా, మొత్తం కట్టేసిన తర్వాత 10:30కి వెళ్ళి కూరగాయలు అమ్మితే ఎవడో ఎడుగునుకుంటాడు 10:30కి పాడైపోతాయిగా. అంతే కదా, అట్లా ఏంటంటే రాంగ్ టైం ఎంట్రీ జరుగుతూ ఉంటాయి. అది ఎప్పుడు అసలు రైట్ టైం మీకు ఎప్పుడు, ఏ ఇయర్లో ఏ ఇయర్ టు ఇయర్ రైట్ టైం అనేటువంటిది మీ సప్తమ భావం బట్టి చెప్పొచ్చు. టర్నింగ్ పాయింట్స్, ప్రమాదాలు ఇవన్నీ అష్టమ భావాన్ని బట్టి. నా తండ్రి తల్లికి సంబంధించినటువంటి వాళ్ళు ఎలా ఉంటే బాగుంటుంది, పిల్లల విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, అసలు మీరు బిజినెస్ చేయొచ్చా, వ్యాపారంలో సర్వీస్ ఓరియంటెడా, ప్రోడక్ట్ రిలేటెడా, ఎటువంటి వ్యాపారం, అసలు వ్యాపార యోగం ఉందా లేదా, ఒకవేళ ఉంటే ఎప్పుడు బాగుంది, ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే మీకు జాబ్ రిలేటెడ్ ఇక్కడ లేకపోతే అబ్రాడ్లో బాగుంటుందా, ఇలా ఒకటి కాదు రెండు కాదు, అన్నీ మీ పర్సనల్ చార్ట్లో ఉంటాయి. ఇప్పుడు ఈ పర్సనల్ చార్ట్లో ఉన్నప్పుడు మళ్ళీ ఈ గోచారం, ఎందుకంటే ప్రతి ఒక్కరికి డౌట్ వస్తుంది, అదే డౌట్ వస్తుంది వస్తుంది. వచ్చినప్పుడు మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మీరు మీ నిర్ణయాలు, మీ తెలివితేటలు, మీ స్మార్ట్నెస్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీకు సంబంధం లేకుండా బయట జరిగేటువంటి సిచ్యువేషన్స్ మీ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. అదే కాలము అంటారు. ఓకే, అరే అంతా తెలివిగా ఉన్నాను సార్, కానీ నేను ఏం చేయకుండా నాకు లాస్ వచ్చింది అంటాడు. ఇలాగా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, కరోనా వచ్చింది మనకి, అన్ని ప్లానడ్గా హోటల్ పెట్టాడు, కరోనా వచ్చేసింది నెక్స్ట్ డే నుంచి, ఏం చేశాడు సార్? ఆయన ఏం తప్పు చేశాడు? ప్రకృతి ఒక ప్లానింగ్గా పలానా ఫ్లైట్కి వెళ్ళాలనుకున్నాడు, గంట ప్రయాణం అనుకుని బయలుదేరాడు, ట్రాఫిక్ జామ్ అయిపోయి 2 గంటలు పట్టింది, �ఫ్లైట్ మిస్ అయింది, ఆయన ఏం తప్పు చేశాడు? ఆయన తప్పు చేయలేదు. అంటే ఇక్కడ అర్థం ఏంటి, బయట ఉన్న పరిస్థితులు మనకు సంబంధం లేకుండా మనల్ని ఆపుతాయి. ఆ బయట ఉన్న కండిషన్స్ ఎలా అయితే మనకు సంబంధం లేకుండా ట్రాఫిక్కో, మార్కెట్టో, లేకపోతే బయట ఉన్న సిచ్యువేషన్స్ మనకు సంబంధం లేకుండా ఎలా ఆపుతుంటాయో, అలాగే మన గ్రహాలు ఒక ఎత్తు అయితే
ఇప్పుడు ప్రజెంట్ తిరుగుతున్న గ్రహాలు కండిషన్ని చెప్తూ ఉంటాయి. అది దానికి దీనికి కనెక్ట్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో మీకు ఈ రాశి వారికి బాగుంది అన్నప్పుడు వీళ్ళ పర్సనల్ చార్ట్లో కూడా బాగుంది అనుకోండి, డబల్ ధమాక. అక్కడ బాగాలేదు, పర్సనల్ చార్ట్లో బాగాలేదు, కంపల్సరీ లాస్ వస్తుంది. ఈ రెండింటిని కంబైన్ చేసుకొని చూసుకుంటూ వెళ్తున్నట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆస్ట్రాలజీ యొక్క ముఖ్య ఉద్దేశం కానీ వాస్తు యొక్క ముఖ్య ఉద్దేశం కానీ ఏంటంటే, టైము, మనీ, శ్రమ ఇవన్నీ వేస్ట్ కాకుండా కాపాడేది జ్యోతిషం వాస్తు. ఓకే, మనిషి ఇంత శ్రమిస్తున్నాము, ఇవన్నీ వేస్ట్ అయిపోతే ఏం లాభం? అంతే కదండి, ఇవి వేస్ట్ అవ్వకుండా చూసుకునేదానికే మనకి మహర్షులు అందించారు. దీని పరంగా చూసుకొని మనం ముందుకు వెళ్ళాలి. ఇట్ ఈస్ సేమ్ టైం నేను చెప్పేది ఒకటే, ప్రతిసారి కూడా మనం ఎన్ని చేసినా అమ్మవారి అనుగ్రహం ఉందంటే అన్నీ సక్సెస్ అవుతాయి. అమ్మవారి పాదాలు పట్టుకుంటే చాలు. నేను చెప్పేది ఒకటే, ఎవరికి నేను ఒకటే చెప్తాను, అరే మీ ఇవన్నీ కాదు, నా జాతకం బాగాలేదు అని బాధపడద్దు, నాకు ఇలాంటి ఇల్లుంది నేను బయటికి వెళ్ళలేకపోతున్నా బాధపడద్దు, అమ్మవారిని పట్టుకోండి, అమ్మవారే మీకు మంచి రూట్ చూపిస్తుంది. దిస్ ఇస్ మై లాస్ట్ ఫైనల్ వర్డ్ అనమాట నాది. థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.